ఉరికి నోని వస్తుంది నడిచినోడు గమ్యం చేస్తాన కాన్సెప్ట్లో వర్క్ చేస్తున్నాయి నేను ఉరకట్లేను నేను నడుస్తున్నా నేను నడవడానికి గల కారణం ఏంటి అంటే నేను అక్రమాసం సంపాదించుకోను లేక పేదపద మోసం చేసి బతకాలను లేకపోతే ఐఫై కార్ల్లో తిరగాలను ఆశతో లేను అందుకే ఇంతకు ముందు చెప్పిన అన్న ఎంత అనేది కాదు కాన్సెప్ట్ మనం చచ్చిపోయినప్పుడు ఎంతమంది అనేది లెక్కు ఉండాలి మనకు అని అంటున్నాను నేను రైట్ ఓకే లవలేష్ బాయ్ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇక్కడ అర్ధ రూపాయలు లేదన్న ఓకే మీ మీ స్టూడియోకి రాని పని చేయమనల్లా ఏం పని ఏం చెప్పారు కెమెరా ఎందుకు పని చేసేది మరి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి నాక డబ్బులు లేవన్న డబ్బులు లేవు లేవు ఎంత ఉంటుంది అంత ఎంత అసలు డబ్బులు లేవన్న నాకు మంచి ఇల్లు ఉన్నది ఊర్లో గడ ఒక ప్లాట్ ఉన్నది మా తాత భాగానికి వచ్చింది ఎకరం రెండు ఎకరాలు గసలు గంతే అంతకుమించి నా దగ్గర ఏం లేదు నీట్గా ఉన్నా మంచిగా ఉన్నా ఇంకొరికైతే వచ్చిందంటే నేను చేసే బిజినెస్ లో నుంచి పది రూపాయలు కాదు ఇరవై వస్తే ఇరవై తీసి పెట్టడానికి సిద్ధంగా ఉంటాను నిండిన తర్వాత నేను అట్లా ఉన్నాను అన్న మనం తెలివైన వాళ్ళం మన దగ్గర బిజినెస్ ఫీల్డ్ మైండ్ ఉంది మనం ఎప్పుడైనా తింటాం ఈడ కాదు ఇంకేడు ఏడైనా తింటాం కానీ అసలే ఉన్నాడు మన దగ్గర ఉన్నది ఫస్ట్ తినబెడదాం మంచోడని చెప్పి నేను చెప్పుకోనని చెప్తున్నాడు నేను అంత మంచి అనేది నాకు నేను అనుకోవడం కాదు వ్యవస్థలో ప్రజానికం అనుకోవాలి ప్రజలు అనుకోవాలి లవ్లీ అరే వాడు ఆపదొస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్నం పెడతారు మన దగ్గరికి పోతే అన్నా నా గడప దగ్గర కొవ్వనికి నాయం జరగపట్లేదన్న నా ఇంటికాడు ఎప్పుడు లేవంగానే ఉంటారు నాకు మోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉండరు ఆ క్యాస్ట్లు అందరితో కాళ్ళు మొక్కించుకున్న రోజులు ఉన్నాయి కాళ్ళు మొక్కించుకున్నా అంటే మొక్కించుకోవాలని కాన్సెప్ట్ కాదు వాడు చేసిన మోసము నేను జీర్ణించుకోలేక అది బాగా ఇబ్బంది అయ్యి వా నేను వానికి సహకరించలేకపోతున్నా కానీ నేను పోతేనే గెలిచిన అప్పుడు ఇంకా మొక్కించుకోవాల్సిన సందర్భం వచ్చి మొక్కించుకున్నా రైట్ ఓకే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మీకు ఏంది కొడు అన్న ప్రభాకర్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ మునుగోడు కాన్సెన్స్ మీరు కూడా టీఆర్ఎస్ ఇప్పుడు కానీ అన్న మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జి ఆయన చెప్పుడు మాటలు ఒకటి ఎక్కువ వింటాడు వ్యక్తిగతంగా మంచోడే చెప్పుడు మాటలు ఒకటి ఎక్కువ ఉంటాడు ఆ వినడం వల్ల ఏ లవ్లీగా రౌడీ సీటర్ రౌడీ సీటర్ అంటే ఇప్పుడు నన్ను నమ్ముకొని కొన్ని కుటుంబాల పార్టీ పార్టీలోకి వచ్చినాయి వాళ్ళ ప్రాబ్లం ఏంది అనేది నువ్వు వాచ్ చే నేను చెప్పినా నువ్వు వాచ్ చేసుకొని పని చేయాలంటున్నా కానీ దాన్ని కూడా చేయలేకపోయినా వ్యక్తిగతంగా మంచోడు కానీ చెప్పుడు మాటలు వినడం వల్లనే మా కాన్ఫిడెన్స్లో కొంచెం ప్రభాకర్ రెడ్డికి కొంచెం వెయిట్ తగ్గింది చెప్పుడు మాటలు వినడం వల్ల అది ఆయన కూడా మళ్ళీ మొన్న గెలిచిండు కదా గెలిచిండ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ప్రజలకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎట్లా ఓడుతుంది అంటే ఆ ఓట్లు ప్రభాకర్ రెడ్డి వాళ్ళే కేసీఆర్ ఓడే అంటారు ఇద్దరు కలిస్తేనే కన్నా ఎమ్మెల్యే ఆయన టికెట్ ఇస్తేనే ఈయన నామినేషన్ వేసే ఆయన టికెట్ ఇవ్వకపోతే ఈయన ఎట్లా నామినేషన్ వేస్తాడు ఓకే మంచి వ్యక్తి వ్యక్తిగతంగా సూపర్ ఓకే రెస్పాన్స్ ఇస్తాడు కానీ ఎవరైనా పోయే లవ్లీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆ గో వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళు అంటే ఆ టీమే కదా ఓ కుటుంబంలో ఐదుగురు ఉన్నారు ఐదుగురిలో ఐదు ఓట్లు అన్నట్టే కదా నా కాడున్న ఆ గుట్లో ఆ ఇంట్లో తెలివైనోడు నాయనకమ్మడున్నాడు ఆ నా నాయనమ్మడి ఉండడం వల్ల ఆ మిగతా నాలుగు ఓట్లు మనయే అవుతాయి నేను బీజేపీలో ఉన్నప్పుడు ఈ పంచాయలు చేయడం వల్లనే నాకు ఇంత బరువు నా నెత్తుల పడ్డది ఆ పంచాయలు చేయకపోతే నేను ఇలా ఆర్థికంగా నీ కాడ ఉన్నాయి అంటే నేను లెక్క చేపెట్టను నీకు అకౌంట్ పాస్బుకే చూపించడం ఆన్లైన్ అకౌంటే చూపించడం బీజేపీ లేకుండా ఈ పంచాలు చేయకుండా ఉంటే ఎందుకు ఈ ఈ ఈ ఉప ఎన్నికలల్లో బీజేపీలో ఉన్నటువంటి లవలేష్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అని నాకు బీజేపీ మీద నమ్మకం పోయిందన్న ఒక్కొట్టే గంటల్లో నాలుగు ఎఫ్ఐఆర్లు అయితే కనీసం నేను అప్పటికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నా కదా కనీసం ఏమైంది అని చెప్పేసి మండల పార్టీ ప్రశ్నించలే జిల్లా పార్టీ జిల్లా పార్టీ ప్రశ్నించలే స్టేట్ పార్టీ ప్రశ్నించలే అనేసి ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిక్స్టీన్ ఇయర్స్ మనోహర్ రెడ్డి నామినేషన్ వేస్తుండే నేను అరవై డెబ్బై బైకులు తీసుకొని పోయేది అది అరవై డెబ్బై బైకులు తీసుకొని పోయేది బైక్లు ఓకే నామినేషన్ వేస్తుంటే మనోహర్ రెడ్డి అంటే మంచి ఎక్సలెంట్ లీడర్ కానీ ఇక్కడ ఉన్న క్యాడర్ ఆయన తప్పుదో పట్టిస్తారు అంటే నీ మీద నాకు ఇష్టం అన్న నేను ఎంతైనా ఖర్చు పెడితే నాకు ఏమి ఇబ్బంది అనిపిస్తుంది అప్పు చేసి పెట్టుకున్నా ఆ వస్తారు నా మీద అక్రమ కేసులు అయినప్పుడు ఎవరు ప్రశ్నించలేకపోయారు నాకు నేను కరెక్ట్గా ఉన్న నన్ను మోసం చేసి కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించేటోడే నాకు కావాలి ఓకే అక్కడైతే మనం సేపుకుంటాం అన్న నేను సేపుకుంటేనే కదా నన్ను నమ్ముకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండేది నేనే సేపుకోలేనప్పుడు నేను ఇళ్ళకు ఒక మాట అన్నగా అన్న నా స్టేటస్లు పెడితే పోలీసు వాళ్ళు పట్టుకపోయారు నారాపురంలో సెంటర్ల మనోళ్ళు నిలబడితే పోరగాలె ఈ లవ్లేష్ మనిషి లోపడేరా లోపడే రంటానన్నా అలాంటి స్టేజ్ తీసుకొచ్చారు ఎందుకు లోపడేస్తున్నావు ఏమైంది లవ్ ఏమన్నాడు లవ్ తప్పేంటి ఇళ్ళకి మర్డర్ కేసు గురించి చెప్పిన నేను నా ఫోన్ డాటా తీసినాను నా లొకేషన్ డాటా ఇష్టాను ఆ రోజు మర్డర్ అయినప్పుడు ఒక భార్య పంచాయతీ విషయంలో ఆ పంచాయతీలో నేను అక్కడే ఉన్నా ఎస్ఐ నాగరాజు సిఐ శ్రీనివాసులు ఇద్దరు అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నా వేరే పంచాయల అయినా వారం రోజులలో నా మీద రిమైండర్లో నా పేరు ఎక్కిచ్చారు ఏం ఎప్పుడు అడగలే నాయనకంగా యూత్ ఉన్నది యూత్ ఉన్నది అంటే పేదోళ్ళు అన్న వాళ్ళు పెద్దోళ్ళు కాదు పెద్దోళ్ళు ఉంటే ఈరోజు ఈరోజు బద్దలు బగారయ్యేది పెద్దోళ్ళు కాదు వాళ్ళు పేదోళ్ళు నేను పేదోడిని పేదోని కనుక పేదోడే ఉన్నాడు పెద్దోడు అంటే గిట్టు ఉంటుంది అన్న వ్యవస్థ ఎన్ని కేసులు ఎందుకైతే అన్న ఇప్పుడు ఒక బంతి ఎంత గట్టిగా పట్టు కొడితే అంత గట్టిగా లేస్తుంది కానీ అక్కడే పడుతున్న సంగతి నాకు తెలుసు నా పిల్లలకి తెలియకుండా నేను నేను చెప్పుకుంటున్నా చెప్పుకుంటా ముందుకు తీసుకెళ్తున్నా అన్యాయం జరుగుతుందని అంటావు మీకు అవును అవును హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నది మీరు మంచోళ్ళే కానీ మీకు అన్యాయం జరుగుతుంది అంతేనా తప్పుకు సపోర్ట్ చేసేటోళ్ళు చాలామంది చాలా మంది ఉన్నారు మా ఊర్లోనే చెప్తున్నాం మా ఊరు విషయం చెప్తున్నావు ఒక ఐదుగురు నలుగురు ఉన్నారు వాళ్ళతోటి ఊరు మొత్తం ఫాడైతుంది అది గమనించలేకపోతున్నాడు రాజకీయం కాదన్న ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనిషిని పసిగట్టడం నేర్చుకోవాలి రాజకీయం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు ఇప్పుడు బిజినెస్ ఉంటే బిజినెస్ అనుభవాలు వస్తాయి రాజకీయం ఉంటే రాజకీయ అనుభవాలు వస్తాయి మనకు రాక ఎక్కడ పోతాయి కానీ లంగాలు ఏమంటే లంగలం కాకపోతే మంచాలం ఈ లంగళకే నలుగురు ఎక్కువ ఊరు ఉండాలంటే నేను పేద అనేది నాయముడు పేద జమ జమైతది గుంపు జమ కాదు కన్నా అన్న మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మీకు వాళ్ళ కొడుకు తెలుసా కేటీఆర్ మన హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా మహ్మద్ అలీ వాళ్ళ కొడుకు అజంభాయ్ కేటీఆర్ అన్నావు అజంభాయ్ అని అంటున్నాను ఈయన కొడుకు అన్న అదే నేను కేసీఆర్ గారు కోరుకుంటే వచ్చేసరికి అజంభాయ్ అని అంటున్నాను చెప్పన్నా అదే నాకు ఆపదలు ఉన్నప్పుడు పనులు చేసి పెట్టిన న్యాయంగా ఉన్నప్పుడు అజంభాయి అనే వ్యక్తి వాజ్ చేసుకుంటాడు ఫస్ట్ వాజ్ చేసుకున్న వాళ్ళ డాడీకి చెప్తేనే ఆ డాడీ మూవ్ అవుతాడు డైరెక్ట్ నువ్వు ఫోన్ కొడితే లేపుతాడట అజం బాయ్ లేపుతాడు లేపుతాడు లేపుతాడా ఏంది అంత సంబంధం ఎక్కడ మంచికి సపోర్ట్ ఉంటదన్నా నాకు హైదరాబాద్ లో సర్కిల్ ఉన్నది హైదరాబాద్ లో సర్కిల్ ఉన్నది అన్న ఇప్పుడు నెత్తుల పూలు పూలు పెట్టుకుంటా అందరు చూస్తారన్న నేను పూలు పెట్టుకోను జోల పెట్టుకుంటా జోల పెట్టుకుంటా సైలెంట్ గా ఉంటా కానీ మంచిగా ఉంటా గుమగుమ వాసన వస్తుంది ఈ గుమగుమ ఆసన గుంపు కొడుతుంది ఆ గుంపుకు మనం నట్టుకోలేము గుమగుమ ఆసన వచ్చింది అనుకుంటే నలుగురు వెనకంగా పడతారు నలుగురు వెనకంగా పడితే మనం ఎంత మాంసం డెబ్బై ఆరు కేజీల మాంసం ఈ నలుగురు మీదంగా మనం అనుకుంటాం మనం కాబట్టి జోలు పెట్టుకుంటాం జోలో పెట్టుకుని పని పనిచేస్తావు పని చేస్తావు కాదు న్యాయంగా ఉంటా న్యాయంగా చేస్తా ఎట్లా అన్న తోటి ఏమేమి పనులు చేపించుకున్నావు ఏ అజంబాయి తోటి నాకు నాకైనా అక్రమ కేసులలోనే యూజ్ చేసుకున్నాను ఇంకా వేరే దాంట్లో నాకు నాకైనా అక్రమ కేసులు కామిషన్ అన్న ఒక ఫ్రెండ్ ఉంటాడు పల్కపేట డివిజన్ ప్రెసిడెంట్ మంచి నెట్వర్క్ ఉన్న వ్యక్తి కేటీఆర్తో సహా నెట్వర్క్ ఉంటుంది ఆయన ధర నాకు అజంబాయి మంచి మనసు చెప్పేసి అని చెప్పేసి ఆయన చెప్పితే అట్లా చేరదేసారు గట్టిన కంటిన్యూ ఉన్నది దాకా అంటే క్లోజ్ మీ మామూలుగా అన్న నాకు ఏదైనా అవసరం ఉంటే అన్న నమస్తే అని పోతా ఇది పరిస్థితి అని చెప్తా వాజ్ చేసుకుంటాడు ఎమ్మడే వాజ్ చేస్తే ఎమ్మడే పని అయిపోతుంది వండే తర్వాత వాజ్ చేస్తే వండే తర్వాత నాయంగా ఉంటేనే పోతా అన్న నీ దగ్గర నేను ఎందుకు వస్తానా నేనే న్యాయంగా ఉన్నా కదా నీ దగ్గర నేను వస్తున్నా కానీ అన్యాయం అన్యాయానికి ఎక్కువ మంది ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా దీన్ని వాద్యం అని చెప్పి పనిచేస్తున్న చట్టపరంగా లీగల్ గా పర్ఫెక్ట్ అనేది కాన్సెప్ట్ అంతే అంతకు మించే ఉంటుంది అంటే మీరు రాజకీయ రాజకీయ ఎజెండా అంటే ఆశలనా మనిషి జీవితం ఆశాజీవి లక్ష రూపాయలు చూడనోడు లక్ష రూపాయలు నా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటాడు కోటి రూపాయలు చూడనోడు కోటి రూపాయలు ఉంటే బాగుండు కోటి సంపాదించిన ఊకు రాడు మనిషి పుట్టుక మనిషి జీవితం ఆశాజీవి ఇది ఉంటే సరిపోదు ఏది సరిపోదు ఇలా నువ్వు ఈ స్టూడియోలో వర్క్ చేస్తున్నావు అన్న నువ్వు ఒక ఎంప్లాయీ నీ జీతం రెండు లక్షలు వస్తుందో లక్ష వస్తుందో యాభై వస్తుందో ఇరవై వస్తుందో ఇంకోటి ఐదు లక్షలు ఇస్తుందంటే ఆశ పుడతా పుట్టదు పుడుతుంది రాజకీయ ఎజెండా గట్టి ఉంటుంది వ్యవస్థ అది అన్న అయితే నువ్వు ఈ మాట చెప్పినావు కాబట్టి నేను ఒక పెద్ద మనిషి చెప్పాక ఒక మాట విన్నా జీవితం మొత్తంలా ఏ దానికి ఆశ ఉండదట కానీ ఒక తిండి ఉంటుంది చూసినాం అన్నం అన్నం తిన్నప్పుడు సాల్ అనిపిస్తాట ఆ పూట చాలనిపిస్తుంది అంట అన్నం తిన్నప్పుడే చాలా అనిపిస్తుంది ఇక్కడ జాలనిపిస్తుంది కానీ ఇక్కడ జాలనిపియన్న కడుపుకు జాలనిపితే మనసుకు కూడా జాలనిపి మనసు వేరు మనిషి వేరు మానవత్వం వేరు కడుపు వేరు పెద్దోడు చచ్చిపోయిండే పెద్దోడు చచ్చిపోతాను బాడిన ఏమంటారు చెప్పు ఒకటే మాట చెప్పు పెద్దోడు చచ్చిపోయిండు రిచ్డ్ సౌండ్ పార్టీ అని బాడీని ఎవరు ఏమంటారు శివమే అంటారు ఏమంటారు శివం అన్నారు అన్న డెడ్ బాడీ అంటారు డెడ్ బాడీ ఇంగ్లీష్ లో మీడియా చచ్చిపోతే ఏమంటాడు ఇంగ్లీష్ లో అయితే డెడ్ బాడీ అని అంటారు మీడియా ఏమంటే చచ్చిపోతే అన్న డెడ్ బాడీ అంటారు డెడ్ బాడీ అన్నారు అన్న పీనిగా అంటారు ఓహో పేదోడిని పీనిగా పీనిగా అంటారు డెడ్ బాడీ అన్న అంటారు ఓకే అంటే ఒక మనిషిలో మూడు ఉంటాయి డెడ్ బాడీ పీనిగా శవం పీనిగా పేదోడు శవం మీడియం డెడ్ బాడీ పెద్దోడు చచ్చిపోయినా కూడా వేరే చచ్చిపోయినా మూడు పేర్లు ఉంటాయి దాసుకుని ఇంట్లో పెట్టుకోంగా ఈ వ్యవస్థ అది ఇప్పుడున్న సొసైటీ అది సరే ఫైనల్ గా చెప్పండి ఇక మీరు ఏం కావాలనుకుంటారు ఏం చేద్దాం ఎట్లా ఎట్లు అనుకుంటారు నలుగురు హెల్ప్ చేయాలన్నా ఉన్నదంతా అమ్ముకోనైనా సరే మన దగ్గర లేకున్నా సరే ఒకరు అడుకొచ్చులో స్నానం సంపాదించాలి నీ మనసు నేను దోసుకోవాలన్నా నా ఆకృతి అది నా మూయింగ్ అది ఓకే అది తప్ప ఒప్ప నాకు తెలియదు నీ మనసులో నేను స్నానం సంపాదించాలి ఓకే అనా సొసైటీ మంచిగా ఉంటే మందులంగా లేకపోతే సందులంగా పోయేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇడా మంచిగా ఉన్న మందులంగానే ఉంటాడు లవ్లీ అంటాడు చెడుగున్న మందులంగానే ఉంటాడు చెడును చెడు అనిపించి నా బాధ్యత అది మంచిని మంచి అని చెప్పేసి పబ్లిసిటీ చేయడం కంటే నా బాధ్యత అని నేను అనుకుంటా నేను గొప్పను కాదన్న మంచి మంచి మేధావులే చాలా మంది భూగర్భంలో కలిసిపోయిన వ్యక్తులు ఉన్నారు మనం ఎంత అలా దాంట్లో చింతకాయ అంత కానీ జైలు పోతే మాటలు నేర్చుకుంటారా జనాలు అన్న కొన్ని జైలు వేస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు ఇప్పుడు ఎంత మంది టార్గెట్ చేసి ఎన్ని కేసులు పెట్టినా కానీ నేను ఈరోజు అనుకుంటా నన్ను హైలైట్ చేసింది వాళ్ళు అనుకుంటా గొప్పగా ఫీల్ అవుతా నీ ఉద్యోగం ఏంది లవ్లీగా ఏం చేస్తుండు ఏడుగు పోతుండు ఈ నెట్ట నాశనం చేయాలి ఎట్లా బదనం నీ పని నేను డిస్టర్బ్ కాను నేను అసలే పట్టించుకోను నేను నా పని ఎందుకు నా వేప్ నేను వెళ్ళిపోతా అంతే ఇలా కరీంనగర్ కరీంనరవాలా వాళ్ళు లేని నేను అదే పని మీద పోతాను వా అమ్మాయి వీడి లంగా అనడు దొంగ అనడు అట్ట అన్నాడు నేను ఏదో అది చేస్తున్నాడు ఇది అంటే అట్టెట్ అన్నవరా అని చెప్పేసి నేను ఫోన్ చేశాను కాడి పోయి కూర్చొని టైం వేస్ట్ చేసుకోను నీ పన్ను చేసుకుంటా నేను చేసుకుంటాను థ్యాంక్ యూ లవలేష్ బాయ్ థ్యాంక్ యూ అండి నమస్తే నేను నీతో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా ఎందుకు చేస్తా అంటున్నా అంటే ఇంతవరకు ఇంటర్వ్యూ అయిపోయినాక నేను చెప్పలే నీ విషయంలో చెప్తున్నా మధ్యలో కొంతమంది జాతకాలు చెప్తా అన్న చూసాం ఆ జాతకాలు పట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఏ టు జెడ్ చెప్తా కొరుగుతా ఉంటే పెరిగేది బొచ్చే నువ్వు తిరుగుతూ ఉంటే వచ్చేది తప్పుడు ప్రచారం తప్పుడు మార్గంలో నడిచినప్పుడు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవలేష్ బాయ్ నేను కొంతమంది పేర్లు చెప్తా వ్యక్తుల పేర్లు కావచ్చు వ్యవస్థల పేర్లు కావచ్చు వాటికి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ కానీ ముందుగా న్యాయ వ్యవస్థ మంచికి మంచి సిడు పోలీస్ వ్యవస్థ అందరు పోలీసులు అట్లా కాదు కానీ కొంతమంది డ్రెస్ అయితే వాళ్ళ ఇంట్లోనే పుట్టిందని కుట్టున్నాడు మహమ్మద్ అలీ మంచి వ్యక్తి అజంబాయి కేటీఆర్ సూపర్ కేసీఆర్ సూపర్ జగదీశ్వర్ రెడ్డి నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పుడు మాట వినడం వల్ల కొంచెం ఖరాబ్ అయిన గానీ లేకపోతే ఆయనకి ఎక్సలెంట్ పుట్టపాక లవలేష్ రాజకీయం కాదు నాకు కావాల్సింది ప్రజల ప్రజలలో తిరిగే వ్యవస్థలో నేను సర్వీస్ చేయాలి నా పేరు నిలబడుకోవాలను